వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దుష్ట చరిత్ర చాలా వరకు నాకు తెలుసు. అందులో మరి మన ఎమ్మెల్యే గారు చాలా అసభ్యకరంగా అందరినీ మాట్లాడుతున్నారు. కానీ ఎమ్మెల్యే గారు మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నా, మా కూటంలో ఎవరిని ఏదైనా కించపరిచే మాట మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితులు సహించడం. ముఖ్యంగా ప్యాకేజీ స్టార్లు, వాళ్ళ ప్యాకేజీలు, ఏళ్ళ ప్యాకేజీలు అన్నవే ఛాలెంజ్. నువ్వు 2009లో చేబ్రోలు నరేంద్ర గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాంగ్రెస్ అభ్యర్థిగా. నువ్వు అదే టైంలో పీఆర్పీకి పోటీ చేస్తా, నేను పీఆర్పీకి పోటీ చేసి మరి కమ్మకూలం ఓట్లని గెలిచి జీవీ ఆంజనేయుల గారిని ఓడిస్తానని చెప్పనే 50 లక్షల రూపాయల ప్యాకేజీ తీసుకున్నావు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేను కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ నన్ను ఆఫీస్లో ఏం చేశారంటే బీజేపీ పోటీ చేయలా, నన్ను ఇన్ఛార్జిగా ఉంచుకున్నారు. దానికి కానీ ఏం చేశారంటే నీకు డబ్బులు పంపించిన దాంట్లో నేను కూడా అక్కడ ఆఫీస్లో నుంచి నేనున్న ప్రత్యక్ష సాక్షిని. ఇచ్చింది నరేంద్ర గారు, తీసకపోయింది నువ్వు. చూసినండి, నేను చెబుతున్న ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడైనా ప్రమాణాన్ని సిద్ధం నేను తీసుకోలేదని నువ్వురా, నువ్వు తీసుకున్నావని నీ ఊరు రమ్మన్నా వస్తా, లేదు కనవర్లపూడి గుడికాయన వస్తా, నువ్వు కొండ మీదకి రమ్మన్నా వస్తా, ఇంకో చోట రమ్మన్నా, తాలూకాలో ఎక్కడైనా మన తాలూకాలో నియోజకవర్గంలో ఎక్కడ చేద్దామని నేను ఛాలెంజ్ చేయడానికి. మరొకటి, ఇటీవల కాలంలో ఇంకోటి అంటున్నావు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఎవరు సాధించినటువంటి ఘన విజయాన్ని సాధించారు? ఒరగపూడిశాల ప్రాజెక్టుని ఏ ఒక్కరికి చేతకాల 30 సంవత్సరాల నుంచి ఆయన అనుమతులు తీసుకొచ్చారు. దానికి మేము భారతీయ జనతా పార్టీ తరఫున సోమవీరరాజు గారి చేత కూడా లెటర్లు తీసుకొచ్చిన లెటర్లు కూడా చూపిస్తాం. దానికి వీటన్నిటిని పట్టుబట్టించి మేము మా వాళ్ళని అందరిని పట్టుబట్టిస్తే ఎంపీ గారు అందరూ కలిసి సమయంలో తీసుకొని ఇస్తే నువ్వేమంటున్నావు, మా ముఖ్యమంత్రి పార్లమెంట్లో పోయిండా, పార్లమెంట్లో సభ్యుడు పార్లమెంట్లో అడగాలి, కానీ ఆ సభ్యుడు వేరే వాళ్ళు ఎవరో వచ్చి అడిగేది కాదు, ఇది మా ముఖ్యమంత్రి చెప్పిండి ఇవన్నీ అంటే నీకు రాజ్యాంగం తెలీదు. నువ్వు గత సంవత్సరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకో, పిఎం గారిని పట్టుకొని నీ అబ్బాన్నో, ఇప్పుడు కూడా నీ అబ్బాన్నో శ్రీకృష్ణదేవరాయలు గారు వాళ్ళ నాన్న పట్టుకొని నీ అబ్బాన్నో, వాళ్ళ అబ్బా కావచ్చు శ్రీకృష్ణదేవరాయలు గారు నాన్న రత్తయ్య గారు అంటే ఒక వరల్డ్ బ్రాండ్. ఆయన ప్రపంచంలో ఎవరు సాధించినటువంటి విజ్ఞాన కాలేజీ ద్వారా 7 లక్షల మంది విద్యార్థులను తయారు చేస్తే ప్రపంచాన్ని మేధావులను అందించిండు. తర్వాత వచ్చేవరకు ఆయన ఉద్యోగాలు లేని రోజుల్లో లక్షల మంది చదువుకున్న వాళ్ళకి ఉపాధి కల్పించిండు. తర్వాత ఆయన వచ్చేవరకు నీకు ఇంకా తెలియదొచ్చు, ఏదైనా ఎనగట్లేదు సామెతందులే, పందికేం తెలిసిరా పన్నీరు రోజున అన్నట్టు నీ బతుకు అట్టింది. ఆయన బిట్స్ పిలాని అని చెప్పిన మన భారతదేశంలో అత్యున్నతమైన సంస్థ ఉంటే 700 అడ్మిషన్లు ఇస్తారు భారతదేశంలో మార్కుల బేస్ మీద. అందులో ప్రతి సంవత్సరం 100 నుంచి 125 మంది ఎవరు అడ్మిషన్లు ఎవరు అంటే విజ్ఞాన కాలేజీ నుంచి ఉండయి. నీకెంతవరకు తెలియకపోవచ్చు, తెలుసుకో అసలు ఆ బిట్స్ పిలాని అనే మహత్తరమైన యూనివర్సిటీ ఉంది మనకి రాజస్థాన్లో, అదేమన్నా తెలుసలేదు. నీకు చదువు లేదు, సంస్కారం లేదు, బూతులు మాట్లాడటం. నీ అబ్బాయి ఏం చేసిండు వాళ్ళ అబ్బాయితో పోల్చుకుంటే 50 రూపాయలు బ్రోకరేజ్ డలారీ కోసం 100 అబద్ధాలు చెప్పి దొంగబడి వాళ్ళ పెట్టిన నీచుడు మీ అబ్బా. నువ్వు బొల్లా వాళ్ళలో మీ బొల్లా వాళ్ళు ఏడుస్తున్నారు, మాకు గంజాయి వనంలో తులసి మొక్క మలిచిన గంజాయి మొక్క మలిచినట్టు మా వంశ ప్రతిష్టను నాశనం చేసిండు తన మాటలతోటి శాస్త్రలతోటి అని లబోదీబం అంటున్నారు. మీ వంశం చాలా మంచి వంశం, మరి ఎక్కడి నుంచి వచ్చి పడ్డావో కానీ గంజాయి మొక్క కంటే హీనమైన వాడేను. కాకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకో, కూటంలో ఎవరినైనా అతిథిగా మాట్లాడితే నేను మాత్రం ఛాలెంజ్, నేను ఇవాళ ఎవరో చెబితే మాట్లాడేది కాదు. నీకు సంవత్సరానికి పైన నేను ఛాలెంజ్ చేశాను 50 లక్షలు తీసుకున్నావని, ఇవాళ కూడా నేను సవాల్ నేను కట్టుబడ్డా, రా నీ ఊరు రమ్మంటావా ఇంకొక ఊరు రమ్మంటావా ఎక్కడికైనా వస్తా, నేదుగో నీకు ఎంతమంది ఉండారో, నాకు వారసుడు ఒక మనోడు ఉండి వాడిని కూడా తీసుకొని వస్తాను, నేను పోతే నా వంశం అన్న పోవాలా నీ వంశం అన్న పోవాలా, కాకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. ఇంకా నీ దుష్ట చరిత్ర సగం 3 భాగాలు అయిపోయింది పుస్తకం. నాకు ఏంటంటే నీ ఎలక్షన్ ముందు నాకు తెలియదు, తర్వాత ఇచ్చినారు పాప ఆయన, ఇంకా ఉంది కొత్త దాన్ని అధ్యయనం చేస్తే 2 రోజులు పట్టుద్ది నీ నీచ చరిత్రలు చెబితే. నీ బతికేందో అసలు చెబితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీకు కోట్లు ఎక్కడి నుంచి వచ్చి వచ్చిన మూలాధారం ఒకటి తెలుసా, నిన్ను నర్సాపేట ఎవడిని కదిలించినామన్నారంటే నువ్వు కాదు లారీ నడుపుతా డ్రైవర్ని తాగొట్టి నువ్వు తెలుసా, నువ్వు ఎవడినో ఆ డ్రైవర్ వాళ్ళు చంపారు వీళ్ళు చంపారాను. ఇంకా ఉండే ఇంకా నీ చేతి నీతి నీచమైన మైకులు ఇక్కడ చెప్పే కాదు మీడియా ముందు చెప్పే నీ దుష్ట చరిత్ర మొత్తం. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే తీవ్రంగా ఉంటుంది,
ఊరూరు రోడ్డు ఎక్కుతా. నువ్వు ఇప్పుడైనా చదువుతున్నా, భాష మార్చుకో, పద్ధతి మార్చుకో, సంస్కారం పెంచుకో, తోటి ఎమ్మెల్యేలను గౌరవించటం నేర్చుకో. నేను తమాషా కాదు.